ఆకలితో ఉన్నవారికి పని కల్పించి కడుపు నింపాల్సిన ప్రభుత్వమే భవన నిర్మాణ కార్మికుల ఉపాధిని పోగొట్టి వారి కడుపుని మార్చేసింది. రోజున వారికి మద్దతుగా పస్తులుంటున్న కార్మికుల కోసం మనకి చేతనైనంత సహాయం, పని కోసం వారి గుమిగూడి అడ్డాల దగ్గర డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోటి డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలను ఏర్పాటు చేద్దాం. ఈ నెల 15-16 తేదీల్లో మనకి కొంత కృషి చేసి 2 రోజులు వారికి ఆహార సదుపాయాన్ని ఏర్పాటు చేద్దాం. ఈ శిబిరాల యొక్క ముఖ్య ఉద్దేశం భవన నిర్మాణ కార్మికులకి మానసికంగా మేము ఉన్నాం, వారి భరోసా కల్పించడంతో పాటు ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలి. చనిపోయింది 40-50 మందిని భవన నిర్మాణ సంఘాలు చెప్తా ఉంటే మీరు ఇచ్చింది 7 మందికి. అదే ఓదార్పు యాత్రలో ఏ లెక్కలతో మీరు 1200 మందికి మీరు చనిపోయారని ఏ లెక్కలతో చెప్పారో తెలియదు, కానీ మీరు వెళ్ళి ఇచ్చారు, అండగా నిలబడ్డారు. ఈరోజున మీ పార్టీ సొమ్ము అడగట్లేదు, మీ సొంత డబ్బులు అడగట్లేదు. మీరు రాజకీయంగా ఎదుగుదాం అనుకున్న సమయంలోనేమో మీకు ఓదార్పు యాత్రలో 1200 మంది గుర్తొస్తారు, కానీ ఈ రోజున 40-50 మంది చనిపోతే కూడా మీకు అధికారికంగా మాకు 7 మందిని గుర్తించామంటే ఆ రోజున మీరు ఎలా గుర్తించారు 1200 మంది చనిపోయారు, ఈ రోజున 7 మంది ఎందుకు అనుకుంటున్నారు? మీ సొంత డబ్బులేం అడగట్లేదు కదా. మేము డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోటి మేము ఆహార శిబిరాలను వారికి అండగా ఉంటాం. మేమే చేయగలిగినప్పుడు ఒక 2 రోజులు అపరిమితమైన నిధులను మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఆహార కేంద్రాలు పెట్టండి వారికి అండగా, మీరు వారికి పని కల్పించే వరకు మీరు ఆహార కేంద్రాలు పెట్టండి. దానికి మీరు ఏ రంగులైనా వేసుకోండి, ఏ పేర్లైనా పెట్టుకుని మాకు అభ్యంతరం లేదు, కానీ భవన నిర్మాణ కార్మికులు పస్తులు ఉండకూడదు, ప్రభుత్వం వారికి అండగా ఉండాలి.